చైనా మన పొరుగు దేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటి కూడా అలాంటి డ్రాగన్ కంట్రీతో ఎప్పుడూ కయ్యాలే ఏడు దశాబ్దాలుగా చైనాతో మనకు సరిహద్దుల్లో ఏదో ఒక వివాదం నెలకొంటూనే ఉంది సమీప చరిత్రలోనే చూస్తే గల్వాన్ లోయ ఘటన అక్సై చీన్ లో గొడవ డోక్లాం వివాదం ఇలా చెప్పుకుంటూ పోతే జగడాలు మారి చైనా భారత్తో ఎప్పుడూ తగాదాలు పెట్టుకుంటూనే ఉంది వీటి తీవ్రత తగ్గిస్తూ ఇరు దేశాధినేతలు రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎల్ఎసి వెంట బలగాల ఉపసంహరణపై ఏకాభిప్రాయానికి వచ్చారు మరి ఇకనైనా రెండు దేశాల సరిహద్దులో శాంతి నెలకొంటుందా లేదా కుట్రలు పన్నడానికి చైనా కొత్త ఎత్తులు వేస్తుందా ఏ అంశం చైనా చేత శాంతి మాత్రం జంపించేలా చేసింది ఇప్పుడు చూద్దాం జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెడితే అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం భారత్తో 3488 కిలోమీటర్ల మేర పొడవైన సరిహద్దును చైనా కలిగి ఉంది. ఈ సరిహద్దును మూడు భాగాలుగా విభజిస్తే పశ్చిమ భాగం జమ్మూ కాశ్మీర్లో, మధ్య భాగంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్, తూర్పు భాగంలో సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లు ఉన్నాయి. కానీ ఈ రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో వివాదాలు నెలకొన్నాయి. మొదటి నుంచి పశ్చిమ ప్రాంతంలోని అక్సాయ్ చిన్ను తమ భూభాగంగా చెప్పుకుంటుంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తమ ప్రాంతమేనని ప్రకటించుకుంది. ఇలా గడిచిన ఏడు దశాబ్దాలుగా చైనా భారత్తో ఏదో ఒక సరిహద్దు జగడం కొనసాగిస్తూనే ఉంది. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఇది మరింత ముదిరి రెండు దేశాల మధ్య వైరానికి దారితీసింది. ఇంతటి సుదీర్ఘ వివాదాన్ని కొంతవరకు తగ్గించేలా రష్యాలోని కజన్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో అడుగులు పడ్డాయి. ఎల్ఎసి వెంట బలగాల ఉపసంహరణకు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమక్షంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం కుదిరింది. రెండు దేశాల వివాదాలకు కారణమవుతోంది సరిహద్దు. కానీ రెండు దేశాల మధ్య అసలు సరిహద్దులు అనేవి ఏంటో స్పష్టంగా లేవు. దీంతో ఎల్ఎసి వాస్తవాధీన రేఖను తెర మీదకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి 1959-1962లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చైనా ప్రధాని జౌ ఎన్ లాయ్ వాస్తవాధీన రేఖను ప్రస్తావిస్తూ రెండు లేఖలు రాశారు. తూర్పు ప్రాంతంలో మెక్మోహన్ లైన్, పశ్చిమాన వాస్తవాధీన రేఖను ప్రస్తావించారు. కానీ ప్రధాని నెహ్రూ జౌ ఎన్ లాయ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇది అసంబద్ధంగా ఉందనన్నారు. నిజానికి ఎల్ఎసి కూడా చాలా చోట్ల అస్పష్టంగా ఉంటుంది. చైనా ఈ సరిహద్దును ఒక్కో చోట ఒక్కోలా చూపిస్తూ ఉండటంతో భారత్ కు ఆమోదయోగ్యంగా లేదు. చాలా చోట్ల హిమాలయ నదాలు, పర్వతాలు, కొండలు, నదులు వాస్తవాధీన రేఖపై కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో సరిహద్దుల్ని నిర్ణయించడం కష్టమే కావడంతో రెండు దేశాల సైన్యాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మరోవైపు టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ల మధ్య ఉండే మెక్మోహన్ రేఖను చైనా గుర్తించలేదు. ఇలా రెండు దేశాలు ఎల్ఎసి మెక్మోహన్ రేఖపై పట్టు విడవకుండా ఉండడంతో 1962 నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దు వివాదం ఇలా కొనసాగుతున్న తరుణంలోనే 2020 జూన్లో భారత్ చైనా మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణ మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. అయితే చైనా వైపు నుంచి మరణాల సంఖ్య ఎక్కువగానే ఉందని ఆనాడు విదేశీ మీడియాలు చాలా ప్రకటనలు చేశాయి. కానీ డ్రాగన్ దేశం అలాంటిది లేదని తెలిపింది. అలా దాదాపు 4.5 ఏళ్లు సరిహద్దులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గొడవ తర్వాత తూర్పు లద్దాఖ్ లో 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సరిహద్దు వెంబడి భారత తమ భూభాగంగా భావించే పలు ప్రాంతాల్లోకి చైనా ఆర్మీ చొచ్చుకొచ్చింది. వీరికి ధీటుగా బదిలిస్తూ భారత్ భారీ స్థాయిలో బలగాలను మోహరించింది. ఒకానొక సమయంలో యుద్ద వాతావరణం నెలకొంది. అంతకుముందు నుంచే ఇరు దేశాల కమాండర్ల స్థాయి సమావేశాలు జరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సరిహద్దులో శాంతి స్థాపన కష్టతరమైంది. అయితే 62లో మనకు చైనాతో యుద్ధం అయినప్పుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పొజిషన్స్ డిటర్మైన్ అయినాయి. అయితే ఇవి అక్కడ వాతావరణం కాబట్టి, అక్కడ వాతావరణం బట్టి, అక్కడ నదులు, లేక్స్, మౌంటైన్స్ మీద స్నో ఉంటుంది, దాన్ని బట్టి మారుతుంటాయి. చైనాతోని యుద్ధం అయి 62 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి మధ్యలో కూడా పెట్రోలింగ్ అవుతుంటుంది, మారుతుంటాయి. అయితే ఇప్పుడు 2020 నుంచి చాలా ఉద్రిక్త పెరిగింది. అయితే ఈ మీటింగ్ లో కొంచెం కన్ఫ్యూజన్ తగ్గినట్టు తెలుస్తుంది. అయితే ఒకటిసారి కాకుండా ఇది లాస్ట్ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ తర్వాత మన ఫారెన్ మినిస్టర్ కలవడం తర్వాత ఒక చెప్పుకునే విషయము 4 ఏళ్ల క్రితం గల్వాన్ వ్యాలీలో ఏదైతే
ఉద్రిక్త వాతావరణం వాతావరణం అయిందో అక్కడ కల్ సంతోష్ బాబు అని మన సూర్యాపేట నుంచి కూడా ఒక ఆఫీసర్ మనం కోల్పోయడం జరిగింది. అదేగాక 20 సైనికులు మన భారతదేశం ఆర్మీ నుంచి కోల్పోయడం జరిగింది. ఎన్ని గొడవలు జరిగినా ఎంతమంది మరణించినా చైనా తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. దానికి ఉదాహరణ 2022 డిసెంబర్లో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికుల ఘర్షణ. ఇది చాలదు అన్నట్లు అరుణాచల్ ప్రదేశ్ పై అక్కసు వెళ్లగక్కడం ప్రారంభించింది. 2017లో అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాల పేర్లను మార్పు చేసింది. ఇది కాకుండా 2021లో 21 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి ఈ రాష్ట్రం తమదని బలంగా వాదించడం ఆరంభించింది. మరో అడుగు ముందుకేసి సరిహద్దుల్లో చైనా రోడ్లు నిర్మించింది. ఎల్ఏసీకి చేరుకోవటానికి సులభమైన మార్గాలను అన్వేషించింది. అటు అరుణాచల్ ప్రదేశ్ కు అతి చేరువలో కొత్త గ్రామాలను ఏర్పాటు చేసి కవింపు చర్యలకు దిగింది. ఇలా అదును దొరికితే చాలు చైనా భారత్ ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇటీవల చైనా రెచ్చగొట్టే చర్యలకు గట్టిగా బదులివ్వాలని భావించింది భారత్. అందుకే ఎల్ఏసీ వెంట ఉన్న సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దానికోసం ప్రత్యేకంగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రణాళికలు వేసుకుని మరీ పనులు చేస్తోంది. గతేడాది దీనికి సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 90 ప్రాజెక్టులు ప్రారంభించారు. వాటిల్లో రోడ్లు, వంతెనలు, సొరంగ మార్గాలు, ఎయిర్ ఫీల్డ్లు లాంటివి ఉన్నాయి. మధ్య సెక్టర్లో పెద్దగా ఇబ్బందులు లేకపోవడంతో తూర్పు, పశ్చిమ సెక్టర్లపై భారత్ దృష్టి సారించింది. ఇవి పూర్తి చేయటం ద్వారా ఎల్ఏసీకి మన బలగాలను అత్యంత తక్కువ సమయంలో చేర్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నిస్తంగా గమనిస్తున్న చైనా భారత్తో కయ్యం కంటే బియ్యం మేలని అనుకున్నట్టుంది. సరిహద్దు వివాదాల మధ్య గత ఏడాది నుంచి భారత్ చైనా మధ్య సంధి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు చర్యలు ముమ్మరం చేశాయి. ఆ చర్చలు అనేక మలుపులు తిరుగుతూ చివరికి ఈ ఏడాది పట్టాలెక్కాయి. ఇరు దేశాధినేతల సమావేశం కంటే ముందే ఈ ఏడాది అనేక సార్లు చైనా భారత అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఇలా ఒక ఏకాభిప్రాయంకి వచ్చిన తర్వాతే రష్యా వేదికగా జరుగుతున్న కజన్ లో శాంతిని ధృవీకరించారు. దీంతో ఎల్ఏసీ వెంట ఇరు దేశాలు ప్రస్తుతం ఉన్న సైన్యాన్ని ఉపసంహరించుకుని గతంలో మాదిరిగా గస్తీని నిర్వహించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. బలగాల ఉపసంహరణ ప్రక్రియ అంతా పూర్తయిన 4 నుంచి 5 రోజుల తర్వాత డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. 2020 తర్వాత ఇరు దేశాలు భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. భారత్ కూడా దాదాపు 68,000 మంది సైన్యాన్ని సరిహద్దుకు తరలించింది. ఇప్పుడు వీరంతా వెనక్కి వచ్చేస్తున్నారు. చైనాకు భారత్తో వాణిజ్యంగా మంచి సంబంధాలున్నాయి. 2020లో ఏర్పడిన సరిహద్దు వివాదాల తర్వాత కూడా భారత్ చైనా నుంచి వివిధ రకాల వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది. కానీ చైనా నుంచే వచ్చే పెట్టుబడులు, అలాగే వీసాలపై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. చైనాకు అతిపెద్ద వాణిజ్య దేశంగా ఉన్న భారత్ నుంచి ఇలాంటి ప్రతిస్పందనలు క్రమంగా పెరిగితే అది చైనాకు చాలా నష్టం. అలాగే భారత్ చైనాను కాదని పశ్చిమ దేశాల వైపు చూస్తే నష్టం తప్పదు. దీంతో డ్రాగన్ తన మొండి వైఖరిని పక్కన పెట్టి భారత్తో సయోధ్యకు బాటలు వేసింది. మొదట చైనా ఏకాభిప్రాయానికి రాదని అంతా అనుకున్నారు. కానీ దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్ని చూస్తే భారత్ ను పూర్తిగా దూరం చేసుకునే పరిస్థితి చైనాకు లేదు. దీంతో శత్రుత్వం కన్నా మిత్రుత్వమే మేలని నమ్మి ఈ ఒప్పందంకు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు. భారతదేశానికి చైనాకి మధ్య 3,488 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది. మనకి అరుణాచల్ ప్రదేశ్ కానీ, లదాఖ్ దగ్గర ఇష్యూస్ కానీ, మనకి సదరన్ టిబెట్ కానీ, లేకపోతే ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్కిం వరకు మనకి ఇండియాకి చైనాకి మనము ఈ యొక్క సరిహద్దుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరంతో పాటుగా ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, మహాసముద్రంలో ఇండో పసిఫిక్ వాటర్స్ అంటారు, వాటిల్లో చైనా ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే విధానాల ద్వారా మరి సెన్కాకు ఐలాండ్స్, దియాబు ఐలాండ్స్, పారాసెల్ ఐలాండ్స్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, తైవాన్ లాంటి దేశంతో దానికి ఉన్న మరి కోల్డ్ వార్ హాట్ వార్గా మారే అవకాశం ఉన్నదా, దాని యొక్క ప్రభావం భారతదేశం ఏదే విధంగా పడబోతుంది. ఎందుకంటే తైవాన్లో రేర్ ఎర్త్ మెటీరియల్స్, సెమీకండక్టర్స్ 1 తైవాన్. మరి ఆ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్కి కాపాడుకోకపోతే చిప్పులు మొబైల్స్ దగ్గర నుంచి, ల్యాప్టాప్స్ దగ్గర నుంచి, ఇంకా సీనియర్ మరి అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరిసరాల్లో చిప్స్ ఉంటాయి, ఆ చిప్స్ వాడటం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చైనాతో మన యొక్క సరిహద్దు ప్రాంత భద్రత చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. ఆసియాలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించాలని చైనా చూసింది. కానీ ఇంటా బయట చైనాకు పరిస్థితులు అనుకూలంగా లేవు.
ఇప్పటికే యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితుల వల్ల చైనా వాణిజ్య కార్యకలాపాలు గతంతో పోల్చుకుంటే చాలా వరకు క్షీణించాయి. ఈ నేపథ్యంలో చైనా ఏ దేశంతోనైనా కయ్యం పెట్టుకుంటే అది చాలా పెద్ద నష్టం. ఇది గుర్తించిన డ్రాగన్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిందని నిపుణులు అంటున్నారు. ఇటు ఇండో పసిఫిక్ జలాల్లో అమెరికా సహా పలు దేశాలు ముక్కుతాడు వేసే ప్రయత్నాల్లో ఉండటంతో చైనా దిగివస్తోందని అంచనా.